పక్షులు జంతువులు వచ్చి పంట నాశనం చేస్తాయని రైతన్నలు దిష్టిబొమ్మలు పెట్టుకుంటారు కదా పొలంలా. కానీ గీ రైతన్న చూడుర్రి, ఇకమత్ అయితే మంచిగానే ఉన్నది కానీ అటుదికు ఓవాలంటేనే గజ్జున వణుకుతున్నారట జనాలు. మరి ఆ రైతన్న పెట్టిన దిష్టిబొమ్మను చూడుర్రులా. పొలంలో దిష్టిబొమ్మ పెట్టుడు అనేది చాలా కామనేనుల్లా. రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే అయితే అవి విత్తనాలుగా మారే టైంలో కొన్ని పక్షులు లేకపోతే జంతువులు పొలంలో పడి పంటను నాశనం చేసే ఛాన్స్ ఉంటది. అగో గందికే ఆటికెళ్లి పంటను కాపాడుకోనికే రైతన్నలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారుల్లా. కొత్త కొత్తగా ఆలోచిస్తారు కూడా. కొందరు పొలంలో దిష్టిబొమ్మను పెడితే ఇంకొందరు కరెంటు సహాయంతో సప్పుడు వచ్చేటట్టు సౌండ్ మ్యూజిక్ పెడుతుంటారు. కానీ ఈ రైతు చూడుర్రు ఏం చేసిండో. వామనే, చూసిర్రా ఎంత భయంకరంగా ఉన్నదో ఈ రైతు. ఆయన పంట పొలాన్ని కాపాడుకోనికే చేసిన ఒక కొత్త ఆలోచన గ్రామాన్నే వణికిస్తున్నది పొర్రి. రైతు ఆయన పొలంలో దిష్టిబొమ్మను తయారు చేసి పెట్టిండు. కాకపోతే దానికి ట్రెండీ బట్టలు వేసి దానికి స్ప్రింగ్ కూడా జాయింట్ చేసిండు. ఇక ఇది స్ప్రింగ్ సహాయంతో ఊగుకుంటా కనిపిస్తుంది. దీంతో దానిని దూరంకెళ్లి చూస్తే ఒక ఆడామే గాలిలో ఎగిరినట్టు కానొస్తున్నదట. ఇక దీనిని అర్ధమరాత్రి చూసిన ఊరోళ్ళు ఆడ ఏదో ఉందని మస్తు బుగులు పడుతున్నారట. పిట్టలు రాకుండా ఐడియా అయితే మంచిగానే చేసినావు గాని జనాలు భయపడి చేస్తున్నారటనే రైతన్న, జరగా ముచ్చట చూసుకో. For more videos like this, subscribe BigTV channel.